ఈ గాంభీర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇంత మీరు ఇప్పుడు మాట ఇంతసేపు మనం మాట్లాడిన దాని ప్రకారం చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉన్నారు, బయట చూస్తేనేమో చాలా గుమ్మరంగా గంభీరంగా ఉంటారు కదా, ఎందుకు అది ఎందుకు అలవాటు చేసుకున్నారు? నా ఫేస్ వాల్యూ అంతేనా? చాలామంది అంటారు కొంచెం నవ్వచ్చు కదా అంటారు. మరి ఇప్పుడు మావిడ అంటుంది, ఇప్పుడు మీరు సక్కగా నవ్వుతున్నారు, ఇంట్లో పిల్లలతో ఆడతారు, గెంతులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, ఆ రామినేడు క్యారెక్టరే ఎందుకు అట్లా కనపడతా ఉంటుంది? అంటే సైలెంట్గా కూర్చున్నప్పుడు నా ఫేస్ అంతేనండి, అంతేకా అంతే. నాకు నేను చాలామంది చెప్తాను నాకు ఫేస్ వాల్యూ లేదు వాయిస్ వాల్యూ, ఒక్కసారి మాట్లాడటం మొదలెట్టానంటే ప్లస్ అయిపోతాను. అదే కదా, కరెక్ట్, మాట్లాడుకోకుండా కూర్చున్నా అనుకోండి మీరు అన్నట్టుగానే అలాగే కనపడతా, కనపడటం దూరం అయిపోతారు, దూరం అయిపోతుంటారు. అవును, ఎందుకంటే ఎందుకు వచ్చిన గోళ ఆయన ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో అన్నట్టు అసలు మీ మూడు ఏంటో కూడా ఎవరో తెలియదు, అవునండి, అపోహలు ఎక్కువ వస్తాయి. సో అందుకని నా వాగటాన్ని అంతే ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలి. అంటే మీరు ఏంటనే తెలియటం అనేది అయితే కెలకాలంటాను, మిమ్మల్ని ఎంత కెలికితే అంత బెటర్ అంటాను. కరెక్ట్, ఇప్పుడు కొంత నాకు కూడా కొంత ఉపయోగపడింది ఈ షో ద్వారా, చాలామందికి ఉపయోగపడుతుంది. అంటే మీ దగ్గర ఏంటంటే నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే ఊరికి నటుడుగా కాదు, అక్కడ నటుడు చాలామంది ఉన్నారు, వస్తారు, వెళ్తూ ఉంటారు, అదంతా ఒక అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అవునండి. సో ఇప్పుడు మీకేంటి బ్యాలెన్స్ లైఫ్లో ఏంటి మీరు పెట్టుకున్న సెట్అప్ గోల్స్? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకు కొన్ని ఆలోచనలు ఉన్నాయండి, తర్వాత వ్యవసాయం, ఈ రెండేనండి. అది అది కూడా సేంద్రీయ వ్యవసాయం? అవునండి. అంటే అది మల్టీ క్రాప్ అంటారు కదండి, అంటే సంవత్సరం పొడుగుతూ ఉండేది. ఈ మధ్య పర్మాకల్చర్ అంటున్నారు కదా, వనం ఉండాలి, తేనెటీగలను కాపాడటానికి వనం ఉండాలి. అవును, ఆ తేనెటీగలను డిస్టర్బ్ చేయకూడదు, ఆ తేనె తీసుకోకూడదు, అలాగే ఉంటాయి, అలాగే ఉండిపోవాలి ఆ వనం. అంతే, దానికి సంబంధించినది మామూలు పంటలు ఉంటే ఆ పాలినేషన్ జరిగి ఈ పంటలు బాగా పండుతాయి, దానికి తోడు అసలు ఆవులేంది ఇవన్నీ చేయలేము. అవును. సో ఇది ఇదంతా? అవునండి. కానీ మరి మీకు ముందు అసలు పొలం భూమి దొరకడం ఇప్పుడు చూడాలి అయితే, మీరు డెఫినెట్గా నాకంటూ రాసి పెట్టుంటే విత్ ఇన్ 6 మంత్స్ లీజుకి తీసుకొచ్చాము. అంటే లీజుకి ఇప్పుడు మా రిలేటివ్స్ ఒక ఆయన అన్నారండి, మా తోడేళ్ళు అదే మా వియంకుడు బ్రదర్ అన్నాడండి, ఎందుకు నేను రెండు భూములు ఎత్తుకుందాం మనం ఉండయి కదా చేసుకోరాదా అని. మరి అవి ఆల్రెడీ 50 లక్షలు 70 లక్షలు 1 కరోడ్ రేపు రియల్ ఎస్టేట్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అనుకో, అది 2 కరోర్స్ అవుతుంది. అవును, మరి నేను పెట్టిన వాల్యూ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా, అందుకే నేను తక్కువలో తీసుకుంటే ఆ భూమికి వాల్యూ పెరుగుతుంది. రేపు నా పిల్లలు కానీ కొనుక్కునేవాడికి కానీ ఒక ఫలితాన్ని ఇస్తున్నాను. ఒక 1 కరోర్ భూమిని నేనేం చేసుకుంటాను? ఒక దాని మీద ఖర్చు పెట్టి ఏం వాల్యూ పెంచుతాను నేను? ఏదో ఒక రోజున మీరు అది అమ్మేశారనుకో బుడిలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకని అమ్మేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ వచ్చి 4 అయ్యి వచ్చింది అనుకోండి, దాని 10 కోట్లకి అయిపోతుంది. కంకిపాడు అవతల రాబోతుంది, 10 కోట్లు కంకిపాడు పక్కన పొలం ఉంది, అదే 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు అవ్వగానే చేసేసి తీసే ఎర్రలో లేదు గొర్రెలో లేదని చెప్పి తీసేదలు పారేసి ప్లాట్లు తీసేస్తారు. అందుకే నేను ఇట్లా దూరమైన పర్వాలేదు చేద్దామనే ఒక ప్రక్రియలో తిరుగుతున్నాను. సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడే నిర్దిష్టంగా ఇదే అనుకోలేదండి, వేగ్గా ఉంది, వేగ్గా ఉంది. ఎందుకు దా 2 పడాల మీద కాలు కష్టం కదా మీరు ఇప్పుడు, ఎందుకంటే మీకు సేంద్రీయం ఏంటంటే అది యజ్ఞం ఒక రకంగా. అంటే అది భూమిని తయారు చేయడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. యాక్చువల్లీ సేంద్రీయ వ్యవసాయం రెడీ అవ్వాలంటే మినిమం 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ పడుతుంది. ఓకే ఓకే. ఆ 3 ఇయర్స్లో స్టేజ్ బై స్టేజ్ వెళ్ళాలండి. ఓకే. ఇప్పుడు వనం నాటామనుకోండి అది 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ కాబో చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో ఆ లోపల ఏం చేయాలి? ఆకుకూరలు, కూరలు, మిగతా ఏయో అంతర పంటలు. అవునండి. అంటే ఆకు తినే మేక పర్వతాలు ఎక్కుతుంది. అవును. కానీ ఆ మేకను తిన్న మనం పర్వతాలు ఎక్కలేకపోతున్నాం అంటే ఆకుల్లో ఉండే విలువ మనకు తెలియదండి. అవును. కాకపోతే ఏంటి వెంటనే తయారు చేసి తాళింపు వేసి పట్టుకెళ్ళే ప్రక్రియలు ఉండడం వలన అవును ఆకుకూరలు తింటలేం మనం, దాంట్లో ఉండే పోషక విలువలు అసలు. అప్పుడు అందరూ మరి చెప్పేది కూడా అదే కదా, ఆకుకూరలు తినడో ఆకుకూరలు తినడానికి కాదు ఇప్పుడు అది. అదే అందుకే మద్రాసులో ఒక ఆయన ఆకుకూరలు కూడా రెడీగా తుంచి క్లీన్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టి అమ్మటానికి ఒక తయారవుతున్నాడండి. కీర జగన్ అంటారు, కీర అంటే ఆకు ఆకుకూర. ఓకే. ఆయన దాంట్లో స్పెషలిస్ట్. అతను ఈ పాలీ హౌసెస్ వేసి 2 ఎకరాస్లో చేస్తున్నాడు, చూ వెళ్ళడానికి చోటకి వెళ్ళా అప్పుడు చెప్పాడు ఆయన వివరణగా ఇట్లా అని. ఇవన్నీ చూస్తే ఇప్పుడు దీనికి మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇదివరకు మనకి గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏముండే తోటకూర, అవును, పాలకూర, ఏదో 4 మొక్కలు, ఈ 4 మొక్కలు ఇవి వేసి ఏ పూట ఏది కావాలంటే అది పీక్కుని వెళ్ళి కోసుకుని
వండేసుకునేవాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కత్తిరించి దాన్ని పాలిథిన్ బ్యాగ్లో పెట్టి అమ్మటం అంటే ఇది మళ్ళీ ఒక దాన్ని ఫ్యాషనబుల్గా మార్చడమేగా. అంటే ఎప్పటికైనా ఇప్పుడు ప్రజల యొక్క మెంటాలిటీని కొంతవరకు అక్సెప్ట్ చేయాలండి. మనం టూ మచ్గా ఎక్స్ట్రీమ్కి వెళితే ఎవరు రారు కదండి మన దగ్గరికి. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అది ఇంకెవరో ఫైనాన్షియల్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్, అది నేను ఏజ్డ్ పర్సన్ బాగా డిగ్నిఫైడ్గా డ్రెస్ చేసుకుని చక్కగా మంచి డ్రెస్సులు వెళ్ళిన దానికి ఇలా వెళ్ళిన దానికి ఈ డ్రెస్ వెళ్ళిన దానికి తేడా ఉంటుంది కదండి. అవును, అండ్ ముందు నేను ఇది అక్సెప్ట్ చేయాలి. అవును, నేను నా ఇది ఫీల్ అవ్వకుండా మనం లేటెస్ట్గా కనపడాలని అక్సెప్ట్ చేస్తే. నిజంగా చెప్పండి, అది లేటెస్ట్ ట్రెండీ కోసమా లేకపోతే నమ్మకాలా? లేదు, ట్రెండీ అండి. ఇక్కడే మన ట్రైబ్స్ ఇండియా ఉంది కదా, కొత్తగా డెవలప్ చేశారు ట్రైబ్స్ ఇండియా షాపులు. అవును, అక్కడ ఏ మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చి ఏదో కొనుక్కోవడానికి తను ప్రజెంట్ ఇస్తాడు డిఫరెంట్ కంట్రీస్కి, కొరియర్ ద్వారా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తాడు. చేస్తున్నప్పుడు నేను ఎత్తుకుతా అంటే ఇవన్నీ అక్కడ కొన్నానండి. అంతేనా, తాయితుల టైప్ కాదు? అదండి. భక్తి ఉందిగా, భక్తి ఉండగా కూడా ఇది మారదండి. అది సర్లేండి, అది తెలియక మనం తాయెత్తులు ఇవన్నీ వేసుకున్నాం కానీ అట్లా అట్లా మారిపోయేటట్టయితే ఒక తాయెత్తు చాలు కదండి. ఇంత కష్టపడటం భక్తి అయితే ఉందండి. ఎందుకు ఉందంటే సాంస్క్రిట్లో ఉండే గొప్పతనం ఏంటంటే మొత్తం బాడీని వైబ్రేట్ చేస్తుందండి. మీరు సాంస్క్రిట్లో ఉండే శ్లోకాన్ని తెలుగులో అనువాదం చేసి గుర్తుపెట్టుకోండి, 710 శ్లోకాలు. మా అన్నయ్య గారు మనవాళ్ళు అమెరికాలో ఉంటూ 710 శ్లోకాలు పుస్తకం లేకుండా పట్టణం గణపతి సత్యనారాయణ స్వామిజీ దగ్గర ట్రైన్ అప్ అయ్యారు. ఇక్కడ కురుక్షేత్రంలో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేశారు, ఇప్పుడు మొన్న ఈ మధ్య చేశారు. సో సాంస్క్రిట్ శ్లోకాలు కాబట్టి 710 గుర్తుంటున్నాయండి, అందుకే దేవాలయాల్లో కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అదే తెలుగు అనువాదం చేసి 710 గుర్తుపెట్టుకోమనండి, ఇంపాసిబుల్ అండి. అది గొప్పతనం అండి. సో దానికోసం మనం పూజలో కూర్చున్నప్పుడు శ్లోకాలు కానీ మనం చదవటం చేస్తూ ఉంటే బాడీలో ఉండే వైబ్రేషన్స్ని మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని. నెక్స్ట్ ఉండే లాంగ్వేజెస్ ఏంటంటే ప్రపంచంలో కొరియన్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగుగానే గౌరవించమండి. సో ఎవరైనా నాతో ఇంగ్లీష్లో ఏదైనా చదువు, నాకు ఇంగ్లీష్ రాదండి, ప్లీజ్ తెలుగులో మాట్లాడండి అంట. నామోషయం లేకుండా, నామోషయం లేకుండా. ఎవరన్నా హిందీ వాడు మాట్లాడతామంటే బాబు నేను హిందీ కాదు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు ఇక్కడ భాష మాట్లాడు. మేము నార్త్కి వెళితే 2 మంత్స్లో మీ భాష నేర్చుకుంటున్నావు, నువ్వు ఎందుకు నేర్చుకోవు? అవును అని చెప్పి అట్లా ప్రతి చోట ప్రతిఘటన అదే ఉంటుందండి లాంగ్వేజ్ మీద. ఎందుకంటే లాంగ్వేజ్లో ఉండే గొప్పతనాన్ని తెలుసుకోమని చెప్తాను, అది బాడీకి ఉపయోగపడే లాంగ్వేజ్. అది అదేలే కదా, ఇప్పుడు మనం తెలుగు గురించి మాట్లాడితే ద్రోహుల కింద అయిపోయాం కదా. అవును, అదొకటి, ఇది ఒక కొత్త ట్రెండ్ కదా ఇప్పుడు. అవును, అంతే ఏం చేస్తాం, ఇంకా ఇవన్నీ విష సంస్కృతులన్నీ ప్రవేశిస్తున్నప్పుడు అక్సెప్ట్ చేస్తూ ట్రావెల్ చేయాలండి. ట్రావెల్ చేయాల్సిందే, ట్రావెల్ ఇద్దాం. ఎస్, అంతే. సో మీరు సినిమా రంగంలోనూ మీ మార్కును కొనసాగించాలని, కానీ సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఏంటంటే అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఆదర్శంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అండి.